ఎలా అనిపిస్తుంది గతంలో నవరత్నాలు చూశారు జగన్మోహన్ రెడ్డి గారు అమలు, ఇప్పుడేమో సూపర్ సిక్స్ అంటున్నారు, బడ్జెట్లు ఎక్కువైపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఆయనే బాగా చేశారు. నెలకు ఆడవాళ్ళకి 1500 ఇస్తానని చెప్పాడు నెలకి, అయ్యేమి ఇయ్యట్లా. మేడం గారు చూసుకున్నట్లయితే ఆ అమాయకుల పైన కానివ్వండి, అబలాల పైన కానివ్వండి, మహిళల పైన అగాయిత్యాలు పెరిగిపోయినాయి. గత 10 రోజులకి అయితే సెక్షన్ ముందు 30 మంది వెళ్ళిపోయారు, ఆడవాళ్ళు మాయమైపోయారు, అప్పుడే పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు మరి ఇప్పుడు ఇంకా ఎన్ని జరుగుతున్నాయి, ఈడేమన్నా పట్టించుకుంటున్నాడా చంద్రబాబు? మేడం ఇప్పుడు ఈ హోం మంత్రిగా ఉన్న లేడీ గారు కూడా ఏం పట్టించుకోవట్లేదు అని సోకులు చేసుకోలేదు. పాపం పరిస్థితి ఏంటంటారు, సామాన్యుల పరిస్థితి ఏంటంటారు మేడం గారు? అదే మరి అభిమానం ఉంది సామాన్యులు. మరి చంద్రబాబు గారు పథకాలు అమలు చేస్తారని నమ్మకం ఉందా? చేస్తాడు, ఇప్పుడు వాడి ఓట్లు ముందు చేస్తాడు, నాకు అదే నమ్మకం. ఓట్లు వేయాలిగా మరి అప్పుడైతే చేస్తాడు అన్నమాట. పాపం వాలంటీర్లు తీస్తారు, వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది పాపం చెప్పు, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. పథకాలకు సంబంధించి గ్యాస్ సిలిండర్లు అంటున్నారు, ఉచిత బస్సు అంటున్నారు, ఇంకా అమలు అవ్వలేదు. అమ్మకం వందనం అన్నారు, అది ఏమైందో తెలియదు. విజయవాడ నష్టపరిహారం కూడా అరకొరగానే అంది అంటున్నారు. చాలా మందికి ఇవ్వలేదు అంట, చాలా మందికి ఇవ్వలేదు, చాలా మందికి ఇవ్వలేదు అని బాధపడుతున్నారు. మేడం గారు పథకాలు అమలు చేసిన నాయకుల్లో మీకు నచ్చిన నాయకుల పేరు చెప్పండి, ఎవరు బాగా చేశారంటే? జగన్ తప్ప జగన్ తప్ప రైట్ మేడం గారు, అయితే గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వాలకి పథకాల మధ్య వ్యత్యాసం ఎలా ఉంది? ఇంకా బడ్జెట్లు పెరుగుతాయి? పెరుగుతాయి అనుకుని ఏం ఇవ్వటం లేదు. మన వరద బాధ్యులకే ఇల్లు ములిగితే కనీసం నాకు డబ్బులు రాలే, 3 సార్లు అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి అన్నారు, పెట్టాం, ఇంత మటుకు డబ్బులు పడలా. బండి ములిగింది, నా ఐస్ బండి ములిగింది, ఐస్ బండి తిరిగితేగా నాకు డబ్బులు రావు, అన్ని రోజులు ములిగిపోయింది. కాగితాలు పెట్టా, ఇంత మటుకు దిక్కులేదు, నా పక్కన ఉన్న వాళ్ళకి పడ్డాయి కానీ నాకు పడలా. సార్ చూసుకుంటే అప్పట్లో వాలంటీర్లు ఉండేవాళ్ళు, ఎలా ఉండేది అంటారు సార్? అప్పట్లో వాలంటీర్లు ఉంటే సరిగ్గా ఉండేది, వాలంటీర్లు ఉంటే. ఇప్పుడు చిన్న వాలంటీర్లు వచ్చి మెయిన్ వాలంటీర్ అయినా సరే ఒక 100 ఇల్లులు అంటారు, అది వరకు లెక్కేసి ఇప్పుడు 200 ఇల్లు చేసి వాడికి జీతం ఇస్తే వాడు సేపు గా బతి చేస్తాడు, కరెక్ట్ గా చేస్తాడు. ఎంత తేడా ఉంటే ఒక ఆఫీస్ అనేది ఒకటి చిన్నది ఉంటుంది, ఆడికి వెళ్ళి మాట్లాడచ్చు. అలాంటిది ఏమి లేకుండా చాలా ఇబ్బందిగా చాలా కఠినంగా అవుతున్నాయి. అసలు ఆయన దగ్గరికి వెళ్దామంటేనే ఇంటర్వ్యూ లేకుండా పోయే, అదే జగన్ ప్రభుత్వం ఉంటే చక్కగా ఏదో ఒక ఆడికి ఇంటర్వ్యూ వెళ్తే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లేదు. ఇప్పుడు సమాధానం చెప్పేవాళ్ళు లేరు. ఏమంటే లంచం, ఏమంటే లంచం సార్, అక్కడ కాగితాలు పెట్టా, ఈ డబ్బులు ఏం పడలేదు, అది పడుద్ది, నీకేంటి కంగారు అంటే నా పక్కన వాళ్ళకి పడ్డాయి, నాకు ఆశగా అది లేదు నాకు పరిస్థితి. అప్పుడు ఏమనుకున్నారు నవరత్నాలు? ఏమనుకున్నారు నవరత్నాలు? చాలా చెప్పాడండి ఆయన నాకు, కొద్దిగా లేదు. ఇప్పుడు గ్యాస్ ఇస్తాను అంటున్నాడు, ఆడవాళ్ళకి అంటారు గ్యాస్, అంటే ఆడవాళ్ళ పేరు అంటే మొగోళ్ళ పేరు ఉండదు ఆ ఇంటికి, ఉండాలిగా. మరి మొగోడికి లేదా? ఆడవాళ్ళకి ఏంటి, ఆడవాళ్ళకి పేరు, ఆడవాళ్ళకి పేరు మీద ఉంటేనే అంట, మొగోళ్ళకి లేదంట. మరి మేమేం పాపం చేసాం, వేసింది మేము కాదా? మేము వేసాం కదా, వాళ్ళు వేసారు. మరి వేసినప్పుడు మా పేరు మీద ఉన్నప్పుడు కూడా మాకు ఇవ్వాలి, మాకు ఇవ్వడంట, మొగోళ్ళకి అయితే ఇవ్వడంట, ఆడవాళ్ళకి ఇస్తాడంట. ఉచిత బస్ అన్నారు, దాని గురించి ఏమంటారు సార్? అది నాకు ఐడియా లేదు సార్. చూసుకున్నట్లయితే మిగతా పథకాలు అమ్మకు వందనం ఏమైపోయింది? అమ్మకు వందనం ఎట్ వెళ్ళిపోయింది సార్? ఆ జగన్ ఉన్నప్పుడు చక్కగా అమ్మ కూడా వేసేవాడు, పిల్లలు ఫీజులు కట్టుకునే వాళ్ళు, ఇంటికి ఖర్చు వచ్చేది. ఈయనేమో మరి ఆ పథకాలు అసలు ఏ పథకం కరెక్ట్ గా నిర్ణయించటం అలా ఏదో నిర్ణయిస్తే ఆహా ఇదా, ఆహా ఇదా అని ఒక చిన్న ఆశ కలుగుద్ది. ఏది లేకుండా ఏం చేస్తున్నారు ప్రభుత్వాలు? సమీక్షల మీద సమీక్షలు చేస్తున్నాయి, కేబినెట్ మీటింగ్లు పెడుతున్నాయి, కానీ సామాన్యుడికి ఇన్ఫర్మేషన్ సామాన్యుడికి మాత్రం ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. ఇంటికి వచ్చి చెప్పటం, లేకపోతే ఒక ఏరియాలో మీటింగ్ పెడతాము, లేకపోతే మన ఏరియా కార్పొరేటర్ కనీసం సరే ఇవన్నీ పెట్టారా, ఇవి పెట్టారు అని చిన్న టెంట్ వేసి ఇది మొత్తం ఒక మైక్ అనౌన్స్మెంట్ ఇస్తే సంతోషపడతాం. అదే లేదు, ఏం అడగాలో తెలియదు, ఆయన ఏం చెప్తాడో తెలియదు. అలాంటి పరిస్థితి 4-5 సార్లు వెళ్ళాను ఆ ఇల్లు ములిపోయిన నేను మా ఏరియా కార్పొరేటర్ దగ్గరికి. బాగున్నా అమ్మా, ఆఫీస్ సింగనగర్ లో ఉంది, వెళితే అక్కడ కుర్రోళ్ళు ఉంటారు కానీ సమాధానం లేదు. అసలు నువ్వు బయటకెళ్ళి తరచు చూద్దు సాయంత్రం, అలాగే 1 వారం నుంచి 2 వారాల నుంచి చెప్తున్నాడు. పథకాలు అందిన నాయకుల్లో ఎవరు మంచిగా చేశారు అంటే రాజశేఖర రెడ్డి, జగన్ గారిలో ఎవరు? జగన్ గారిలో కొన్ని అన్ని చేసుకొచ్చాడండి, మాకు అందినాయి ఆయన తరఫు. ఈ తరఫు నుంచి ఏమి అందలేదండి. మరి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన ఏం చేయట్లేదు అంటే ఆయన అసలు ఏ పథకం ఏమి చెప్పటం వల్ల ఆయన ఆఫీస్ నుంచి బయటికి రాడు, ఏం చెప్తాడో ఏమి తెలియదు. మొన్న అంత మునిగిపోతే బయటకే రాలేదు, మా బ్యాచ్ మొత్తం చాలా బాధపడ్డాం.
చాలా నా ఫ్రెండ్స్ లో ఒక 10 మంది దాకా ఆరుగురు దాకా ఉన్నారు ఆ రాకపోయే సలకల్ల మేము కొద్దిగా ఎగతాళిగా మాట్లాడాం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గుంటూరు వచ్చారు ఒక అమ్మాయిని పరామర్శించారు బాధితురాలిని రేప్ ఘటన గురైన వీళ్ళకి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది ఎలా అనిపిస్తుంది ఆ గారు చాలా హ్యాపీ అనిపించింది అండి అలా అన్యాయం జరిగినప్పుడు హెల్ప్ చేయాలండి ఎగ్జాంపుల్ నాదే ములిగిపోయింది ఐదు బండి ములిగిపోయింది బండి ములిగిపోయింది అన్ని నేను డబ్బులు ఇచ్చి విధానంగా చేసుకుంటున్నా మరి నేను ఎంత బాధపడాలి నా ప్రూఫ్లు ఆ ఏరియాలోనేగా అద్దిల్లు నాలుగైదు ఇల్లు మారుతాను ఒక ఇల్లు కాదు నాలుగైదు ఇల్లు మారుతాను మరి ఆ ఇల్లులకి నాకు సమాధానం ఉండాలిగా ఒక ప్రూఫ్ ఉంటే నాకు ఉండదు ఇల్లు మారేవాడికి ప్రూఫ్లు ఎక్కడ ఉంటాయి ఒకే ప్రూఫ్ వాడు ఒకే ప్రూఫ్ పట్టరా అది పట్టరా అంటాడు ఆడ చేస్తానండి కరెంట్ బిల్లు గ్యాస్ బిల్లు తీసురా అన్నారు ఆ గ్యాస్ బిల్లు అండి 10 డోర్లు మారుతాను 10 ఏరియాలకి అత్తమాను మార్పించుకోవాలంటే మార్పించుకోలేం కదండి ఆ ఏరియా కాబట్టి వెళ్ళి బండ తెచ్చేసుకుంటాను ఆ ప్రూఫ్ పెట్టు అదైతే కరెక్ట్ అని అంటాడు అది ఎన్నిసార్లు మార్పించుకోమంటారు సార్ రైట్ సార్ రైట్ సార్ రైట్ చాలా దారుణం నచ్చిన నాయకులు ఎవరు రాజశేఖర రెడ్డి గారు జగన్ గారు అంటే రాజశేఖర రెడ్డి హ్యాపీ సార్ ఇల్లు ఇచ్చాడు లేని వాళ్ళు ఎవడో చూసుకొని ఇల్లు ఇచ్చాడు అద్దె కొంప సార్ నా వయసు ఇప్పుడు 45 అద్దె కొంప అనేది అనే తెలుస్తుందే కానీ ఒక ఇల్లు అనేది లేదు మరి అది నా పరిస్థితి ఓకే సార్ చూస్తుంది మీరు పథకాలు అన్నారు కానీ ఇంతవరకు ఏమి వదలసలేదు సార్ చూసుకున్నట్లయితే చెప్పండి సార్ చెప్పండి జగన్మోహన్ ఉన్నప్పుడు పథకాలు బాగానే ఇచ్చాడు చంద్రబాబు చేస్తానన్నాడు కానీ ఇంతవరకు ఏమీ లేదు అది ఈ మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటున్నారు ఏమన్నా బాగుంటుంది అంటారా దీపావళికి అంటున్నాడు అది గ్యారంటీ ఇచ్చేదా గ్యారంటీ వాగ్దానాలు చేశారు కానీ ఇంతవరకు ఏమీ లేదు ఉచిత ఇది ఏదైతే బస్సు పథకం ఉందో ఉచిత బస్సు ప్రయాణం లేదు ఇంటింటికి 1500 పిల్లలు చదువుకున్న పిల్లలకు 1500 ఏమీ లేదు సార్ చూసుకుంటే ఈ రాష్ట్రంలో అఘేచ్యాలు పెరిగిపోయాయి ఆడవాళ్ళ పైన నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి జీజీహెచ్లో గుంటూరు జీజీహెచ్లో పరామర్శించి డబ్బులు కూడా విచ్చిల్లారు తనవంతు సాయంగా 10 లక్షలు ఇచ్చారు ఏదైతే బాధితురాలికి ఎలా చూడాలి సార్ నిన్న పలాసలో కూడా జరిగింది నిన్న సాయంత్రం ఏమంటారు జగన్మోహన్ రెడ్డి బాగానే ఇలాంటిలో ముందే ఉంటాడు అయితే ఇప్పుడు మనం మన పక్కన ఉన్న వాళ్ళు మన చేతి కింద ఉన్న వాళ్ళు తప్పు చేస్తే మనది పనిష్మెంట్ కాదు అందరూ ఒకలాగే ఉంటారు కదా ఆయన చేతి కింద ఎవరో తప్పు చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయాలి ప్రజలు కానీ కంకణం కట్టుకున్నాడు ఏంటంటే ఏదో మతం వచ్చేసి మొత్తానికి చంద్రబాబు ఆయన్ని తిమ్మిన మెమ్మిన చేసి మోసం చేసి బయటకు వచ్చాడు ఇచ్చేసాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదు ఆయన ఎప్పటికైనా మగాడే మన ఆయన అన్న పథకం ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా ఆయన ప్రజలు చేయవలసి చేస్తానే ఉన్నాడు ఈయన చేస్తానన్నాడు కానీ ఇంతవరకు ఏమీ లేదు ఏ డబ్బులు ఎక్కడ ఉన్నాయి అంటున్నాడు ఎవరైనా డబ్బులు ఇస్తే నేను చేస్తాను లేకపోతే మెలకన్నా కూర్చున్నాను సార్ గతంలో చూసుకున్నట్లున్నా కానీ ఏదైనా పేదవాళ్ళకి అత్యంత చేరువలో ఉన్న నాయకుడు ఆయనే అంటున్నారు ప్రజలు ఎక్కడ చూసుకున్నా ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు ఈసారి కొత్త ప్రభుత్వాలు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఆయనకు అసలు అనుభవమే లేదు అంటున్నారు అనుభవం లేదు కానీ ఆయనకి చేయాలని ఆరాటమే ప్రజల కోసం ఆయనకి ఆయనకి పేద ప్రజలకు సాయం చేయాలనే కంకణం కట్టుకున్నాడు కానీ ఆయన ముందుకు రాలేకపోతున్నాడు పేద ప్రజలు అంటే ఆయనకి కూడా చాలా ఇష్టం సార్ హోమ్ మంత్రిగా లేడీ అంత వనిత గారు ఉంటున్నారు సారీ అనిత గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ అసలు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు గత 10 రోజులుగా అబలాల పైన అగాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి ఇంతకుముందు దిశ పోలీస్ స్టేషన్లు దిశ యాప్లు ఉండేవి మరి ఈసారి ఏమంటారు ఎలా చూడాలి అంత పట్టించుకునే ప్రజల కోసం పట్టించుకునే మనిషి కాదులే పవన్ కళ్యాణ్ జనంలోకి రావాలంటున్నారు ఇంకా రావట్లేదు సార్ జనంలోకి రావాలని ఆయన ప్రయత్నం పేద ప్రజల గురించి పోరాడాలని చూస్తున్నారు కానీ ఆయనకు అవకాశం దొరకట్లేదు సార్ మీకు ఎలా అనిపిస్తుంది గతంలో నవరత్నాలు చూశారు ఎలా అనిపించినాయి అప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి బాగానే చేసుకొచ్చాడు అండి ఏంటంటే ఆయన టైం బాగాలేదు అట్లా అయిపోయాడు కానీ ఇప్పటికీ ఆయన చేయాలని పోరాడుతున్నారు సార్ మళ్ళీ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలు రాబోతున్నాయి అతి త్వరలో ఉన్నాయి చూసుకున్నట్లయితే ఈసారి కూడా గతంలో చూస్తే కొంత మిశ్రమ ఫలితాలు వచ్చినప్పుడు ఈసారి ఎలా ఉండబోతుందంట ఈసారి కంపల్సరిగా జనానికి బుద్ధి వచ్చి జగన్ ఎన్నుకుంటారు రైట్ సార్ ఇంకా ముందుగా మొత్తం పూర్తి అయితే గతంలో ఏమనుకున్నారు సుమారు పథకాలు ఏమైనా వస్తే గత ప్రభుత్వాలు ఏమైనా వచ్చినాయా మామూలుగా నవరత్నాలు అని ఇచ్చారు కదా నమ్మక వందనం అని పిల్లలకి స్కూల్ ఫీజులు అని చెప్పి తర్వాత ఇవి చాలా ఉన్నాయి కదా స్కూల్ విషయం వస్తే గత ప్రభుత్వంలోనే బాగుంది ఈ ప్రభుత్వంలో మనల్ని ఐకెడిపోయి వెళ్ళారు పిల్లలిద్దరు ఐకెడిపోయి వెళ్తారు చండాలంగా ఉంది శుభ్రత లేదు ఏం లేదు ఎందుకు బాగుండదు ఆయన ఉన్నప్పుడు బాగుండదు ఇప్పుడు అంత చండాలంగా ఉంటాం ఆసన ఉండేలా పోతున్నాం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఈ బాబుకి ఒంట్లో బాగపోతే వెళ్ళాను ఇప్పుడు రీసెంట్ గా శనివారం ఉదయం వెళ్తే శనివారం ఉదయం వాళ్ళు ఫోన్ చేశారు టీచర్ గారు బాబు ఒంట్లో వాళ్ళు జరగచ్చు తీసుకెళ్ళినారు
వెళ్ళాను నించోలేకపోయాను చెండాల నాసన వెళ్ళి వేసుకొని మిస్ గారితో మాట్లాడి వచ్చే ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత గత 10 రోజులుగా చూసుకుంటే అబలాల పైన మహిళల పైన అగాయిచ్యాలు పెరిగాయి నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు గుంటూరు వచ్చారు చూసుకున్నట్లయితే వాళ్ళకి కొంచెం సహాయం అందించారు 10 లక్షలు కూడా ఇచ్చారు చెక్కు మళ్ళీ బద్వేలు వెళ్ళారు అటు నుంచి అది పలాసులు కూడా జరిగిందన్న ఎలా జనరల్ గా చూశారు కదా వార్తల్లో చూశారు నష్టపరిహారం అన్ని ఇచ్చారు పర్లేదంటారా మాజీ ముఖ్యమంత్రి గారు మీ అవగాహన ప్రకారం ఆయన చేస్తాడు ఆయన కూడా చేస్తాడు కానీ ఎవరికి వాళ్ళు స్వార్థం ఉంటారు మరి చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం వచ్చిందారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది అంటే చాలా మంది మహిళలు మిస్ అయ్యారు అని అంతకుముందు చెప్పారు చూసుకున్నట్లయితే ఆయన కూడా ఇంకా జనంలోకి రావాలి జనాల సమస్యలు తెలుసుకోవాలని జనం అంటున్నారు ఎలా చూడాలి చెప్పండి జనరల్ గా చెప్పండి ఆయనకి ఇంకా అనుభవం కావాలంటారా లేకపోతే సరే సార్ ఫైనల్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పథకాలు అమలు పరిచిన నాయకుల్లో మీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరు మీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరు అప్పటి నుంచి చూసుకుంటే పథకాల్లో చూసుకుంటే మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి పథకం అమలు చేశారు కాకపోతే ఆయన దాంట్లో ఇన్న తేడా ఏంటంటే ఒక అభివృద్ధి ఒక విషయంలో అంటే ఒక తేడా ఉంది అభివృద్ధి విషయంలో అంటే జనాలు అంటే అందరు చాకు అంతే కానీ నాకైతే తెలియదు అనేవాళ్ళు ఈయనైతే జనాల మీద డబ్బులు అవి వదులుతున్నాడు కానీ పనులు వదలలేదు పనులకి ఇబ్బంది పడుతున్నారు ఈయనైతే డబ్బులు వదలడు కానీ పనులు వదులుతాడు పని బతకండి అనే మార్గం ఇప్పిస్తారని అంటున్నారు కానీ ఇంతవరకు అయితే చాలా మందికి ఏమీ తెలియదు నాయకులు ఏం చెప్తున్నారు టీడీపీ నాయకులు మేము 1 లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చాము ఒక్కడ నిలుసుకు లేదు ఉద్యోగాలు ఇచ్చామని నాకు అతను చెప్పాడు రీసెంట్ గా 1 లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చారు తెలియదా ఏది న్యూస్ ఉంటది కాపు ఇస్తే ఇప్పుడు ఊరినే ఎవరు చేయరు నాయకులు చేసినా కూడా న్యూస్ గా వదులుతారు తెలియాలని జనాలకి వాలంటీర్స్ ఉంటే బాగుంటది అంటారా వాలంటీర్స్ ఉంటే చాలా బెటర్ వాలంటీర్ చేయడం తప్పు ఇప్పుడు మన వాలంటీర్ చేశారు పాదరాజపేట కొత్తరాజపేట మునిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మందికి డబ్బులు రాలేదు అవి పెట్టుకుంటే అప్లికేషన్ ఇంతవరకు రాలేదు ప్రతి అప్లికేషన్ కి మేము డబ్బులు ఇస్తాము ప్రతి అప్లికేషన్ డబ్బులు పడతాయి అని చెప్పారు ఇంత ఇప్పుడు ఇక్కడ వాలంటీర్స్ పెట్టిన రోజు వాళ్ళు వచ్చి రాసుకున్న వాళ్ళకి వచ్చినాయి తర్వాత పడని వాళ్ళు మళ్ళీ పెట్టుకోండి అన్నాడు పడని వాళ్ళు సచివాలయం కలితే లేదు అని చెప్పారు అక్కడికి వెళ్ళాము అక్కడికి కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ పెట్టుకుంటే కలెక్టర్ ఆఫీస్ లో ఏమో అప్లికేషన్ ఇచ్చాము నేనైతే 2 సార్లు ఇచ్చా అప్లికేషన్ నాకు పడలేదు 2 సార్లు ఇచ్చా అసలు సచివాలయంకి వస్తాయి సచివాలయంలోనే మీకు ఎంకరేజ్ చేస్తారన్నారు సచివాలయం అడిగితే అక్కడ అప్లికేషన్ ఒకటి రాలేదు అంటున్నారు నష్టపరిహారం ఏమన్నా అనుకున్నారా మొన్న విపత్తుకు సంబంధించి 57 రోజులు అవుతుంది నా షాప్ మునిగిపోయింది షాప్ ముని మొత్తం కొట్టుకుపోయింది ఫోటోలు కూడా నాకు చూపిస్తా కావాలండి షాప్ మునిగిపోయింది అంత నాదే మెకానిక్ షాప్ మునిగిపోయి అంత సామాన్లను తుప్పెక్కేసి పాడైపోయినాయి నష్టపరిహారం నాకు అసలు పట్టించిన వాళ్ళు లేడు వాలంటీర్స్ అప్పుడు వచ్చారు రాసుకునే వాళ్ళు వస్తే అడిగితేమో మీకు మ్యాపింగ్ లేదు ఇదివరకు మ్యాపింగ్ ఉన్న వాళ్ళకి ఇచ్చాము మేము ఇప్పుడు మ్యాపింగ్ ఉన్న వాళ్ళు లేదు అని చెప్పి వెళ్ళిపోయారు తర్వాత పట్టించుకోవాలి రైట్ అనిపిస్తుంది కొత్త ప్రభుత్వాలు కొత్త పథకాలు వచ్చాయి అప్పుడు నవరత్నాలు ఇప్పుడు సూపర్ 6 ఇందులో భాగంగానే దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 అంటున్నారు ఎలా అనిపిస్తుంది గతంలో ఏమందుకున్నారు ఒకవేళ వచ్చి ఉంటే కనుక గత ప్రభుత్వాల్లో నవరత్నాల్లో ఏమైనా అందుకున్నారా మేడం గారు ఎలా ఉంది కొత్త ప్రభుత్వాలు వచ్చాయి అభివృద్ధి వైపు వెళ్తానంటున్నారు ఎలా అనిపిస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు ఈసారి ఎలా అనిపిస్తుంది మరి చూసుకుంటే ఎక్కడ చూసినా మహిళల మీద అగత్యాలు పెరిగిపోతున్నాయి అరికట్టాలంటారా చెప్పండి జనరల్ గత 10 రోజులుగా చూసుకుంటే ఏ ఎక్కువైపోయినాయి వార్తల్లో ఎలా అనిపిస్తుంది నిన్న చూసుకున్నట్లయితే ఈయన రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శ ఇచ్చారు అగాయిచ్యం జరిగిన బాధితులకి 10 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది ఏమనుకుంటున్నారు చూసుకుంటే ఉచిత బస్సు అంటున్నారు మహిళలకి పొరుగు రాష్ట్రంలో కూడా అమలు చేశారు మీకేమనిపిస్తుంది ఆడవాళ్ళకి బాగుంటుంది ఉంటుందంటారా అంటే ఉచిత బస్సు ప్రయాణం అనేది బాగానే ఉంటుంది లేకపోతే సబ్సిడీ ఇచ్చి తీసుకోవాలంటారు మామూలుగా అనుకో జనాలు ఒత్తిడి అయిపోద్ది కదా జనాలు ఇబ్బంది పడతారు ఉచితంగా మాత్రం పెట్టకూడదు ఓకే వాలంటీర్లు తీసుకుంటే బాగుంటుంది అంటారా లేదా అవసరం లేదు అంటారా వాలంటీర్లు ఉండాలి లేకపోతే జనాలు నలిగిపోతారు వాళ్ళ వల్ల ఏం సాయం పొందారు పూర్వం ఎలా ఉంది పూర్వం బాగానే ఉంది ఇప్పుడు బాగానే ఉంటుంది
సో పవన్ కళ్యాణ్ గారు పరామర్శకు రాలేదంటున్నారు నష్టపరిహారం ఏ నందిందా మొన్న విజయవాడ మొన్న నష్టపరిహారం ఫస్ట్ దాసుకెళ్ళినోళ్ళకి వచ్చినాయి మిగతా వాళ్ళకి ఎవ్వరికి రాల సో చూసుకున్నట్లయితే ఎలా అనిపిస్తుంది గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వాలకి మధ్య వ్యత్యాసం ఎలా ఉంది ఈ ప్రభుత్వం కొంచెం పర్వాలేదు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ శర్మిల గారితో కలిసి ముందుకు వస్తే ఏమన్నా బాగుంటుంది అంటారా అవసరం లేదంటారా పథకాలు అమలు చేసిన నాయకుల్లో అప్పుడు ఎన్టీఆర్ కాడి నుంచి మొన్న చంద్రబాబు వరకు చూసుకుంటే ఎవరు బాగా చేశారు చంద్రబాబు గారు బాగా చేశారు